मंत्री पिनपे विश्वरूप स्नेहितुडु स्वर्गीय ओगिराल ब्रह्माजी सतीमणि देवी मंत्री विश्वरूप एमएलसी तोटा त्रिमूर्तुल समक्षंलो मंडपेट पट्टणंलो तन निवासंलो तन कुटुंब सभ्युलतो कलिसि वैसीपी पार्टीलोकि चेरगा वारिकि पार्टी कंडुवालु कप्पि साधारणंगा पार्टीलोकि आह्वानिंचारु मंत्री विश्वरूप तोटा त्रिमूर्तुलु मंडपेट पट्टणं ओगिराल देवी निवासंलो जरिगिन ई कार्यक्रमंलो मंत्री पिनिपे विश्वरूप एमएलसी तोटा त्रिमूर्तुलु अंबेडकर कोनसीम जिल्ला राइस मिलर्स असोसिएशन अध्यक्षुलु वेगुळ्ळ पट्टाभिरामय्य चौधरी किसान सेल कार्यदर्शि रेड्डी राजबाबु वैस चैर्मन पिल्ली गणेश्वरराव पट्टण वैसीपी कन्वीनर मुम्मिडिवर्पु बापिराजु वैसीपी नायकुल समक्षंलो कम्म सामाजिक वर्गानिकि चेंदिन ओगिराल देवी तन कुमार्तेतो पाटु काबोये अल्लुडितो कलिसि वैसीपी पार्टीलोकि जॉइन अय्यारु वारिकि वैसीपी पार्टी कंडुवालु कप्पि साधारणंगा पार्टीलोकि आह्वानिंचारु मंत्री पिनपे विश्वरूप एमएलसी तोटा त्रिमूर्तुलु ई कार्यक्रमंलो वैसीपी कौन्सिलर्लु नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु ना सोदर समानुलु ना कुटुंबंलो व्यक्तिनटुवंटि ओगिराल ब्रह्माजी मन मध्य लेकपोवडं अत्यंत दुरदृष्टकर संघटन अदे विधंगा ना जीवितंलोने अत्यंत विषादकर संघटन मरि आयन मन मध्य लेकपोयिनप्पटिकी कूडा मरि श्रीमती देवी गारु मरि इप्पुडु कूडा निरंतरं मनतो सन्निहितंगा उंटारु మరి కుటుంబ సభ్యులంతా కూడా మాతో సన్నిహితంగా ఉంటారు. ఈరోజు మండపేటలో శాసనమండలి సభ్యులు గౌరవనీయులు మాకు అత్యంత సన్నిహితులు తోట త్రిమూర్తి గారి నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల అదేవిధంగా నవరత్నాల అమలు పట్ల బ్రహ్మాజీ గారి పేరు కూడా చిరస్థాయిగా ఉండే విధంగా మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి దేవి గారు ఈరోజు మా పార్టీలో జాయిన్ అవడం వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి అభినందన తెలియజేసుకుంటూ ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆయన కొంత ఆవిడ ఇప్పుడు దేవి గారు కొంతైనా ప్రజల్లో కలివిడికి తిరుగుతూ ఆ స్మృతుల్ని కొంతైనా మరి స్మృతులు మర్చిపోనమంటే అది అయ్యే పని కాదు. అయినప్పటికీ కూడా ప్రజల సేవ చేస్తూ ప్రజలతో తిరుగుతూ కొంతైనా మరి ఆ యొక్క స్మృతుల నుంచి దూరంగా ఉంటూ ప్రజల సేవ చేస్తూ బ్రహ్మాజీకి నివాళులు అర్పించాలని నిర్ణయం తీసుకున్నాను. చాలా అభినందనీయం, ఆవిడ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మేము ఎప్పుడు కూడా వారి కుటుంబ సభ్యులమే. అదేవిధంగా ఈరోజు త్రిమూర్తి గారు కూడా వారికి అండగా వారి కుటుంబానికి అండగా ఇక్కడ పార్టీ మొత్తం మరి బ్రహ్మాజీ గారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసుకున్నాను. అదేవిధంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆహ్వానిస్తూ మరి తొందరలోనే అవసరం అనుకుంటే వారి కుటుంబాన్ని నాకున్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఇక్కడ అవసరమైన మిత్రులు రెడ్డి గారు తీసుకొచ్చి వారింటి తీసుకొచ్చి మరి వారి సమస్యలో కూడా ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా అన్ని విధాలా సాయం తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మరి ఈరోజు మెండపేట నియోజకవర్గంలో ఈరోజు స్వర్గీయ ఓగిరాల బ్రహ్మాజీరావు గారు అనేటువంటి వ్యక్తి పట్నంలో అందరికీ సుప్రసిద్ధుడు. ఒక మంచి వ్యక్తిగా, వ్యాపారవేత్తగా, మంచి స్నేహపాత్రుడిగా అందరితోటి మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. అదే సందర్భంగా మరి మంత్రి మరి ప్రీతం నాయకులు విశ్వరూప్ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండేటువంటి వ్యక్తి దురదృష్టజాత్తు భగవంతుడు తీసుకెళ్ళిపోవడం జరిగింది. మరి ఒక సంవత్సరం అయింది ఇది జరిగి, 2 సంవత్సరాలు అయ్యింది. మరి ఈరోజు ఆవిడ బ్రహ్మాజీరావు గారు సత్యమణి దేవి గారు విశ్వరూప్ గారి యొక్క సహచర్యులో ఆయనతో ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేషన్స్లో పార్టీలో నేను కూడా ప్రజలకు ఏదో చెయ్యాలి, బ్రహ్మాజీ గారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో పేదవాడికి ఉపయోగపడాలంటే ఒక మంచి వేదిక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ భారతదేశంలో గతంలో ఎక్కడా లేనటువంటి విధంగా జరుగుతున్నటువంటి పేదవాడికి అన్ని విధాలుగానే కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో విశ్వరూప్ గారి నాయకత్వంలో నా నాయకత్వంలో ఇక్కడ పనిచేసి పేదవాళ్ళకి ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పార్టీలో వస్తున్నటువంటి దేవి గారిని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ సాగరంగా అదేవిధంగా బ్రహ్మాజీరావు గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ
ఆయనకి అన్ని విధాలుగానే చేదోడు వాదోడుకుంటూ 24 గంటలు ఆయన తోటే కలిసి ప్రయాణం చేసినటువంటి ముత్తు అతను కూడా ఈ రోజుని పార్టీలోకి జాయినవుతున్నందుకు వాళ్ళకి అందరికి కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందులో అంటాబ్రహ్మ చౌదరి గారు మరి మిత్రులు రాజబాబు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రేణు గారు మరి ఈరోజు కౌన్సిలర్లు సాయిబాబు గారు వైస్ చైర్మన్లు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ పార్టీలో మీరు జాయిన్ అయ్యేటటువంటి మీరు ఏ ఉద్దేశంతో అయితే దేవి గారు ఈ రోజుని పార్టీలోకి జాయిన్ అవుతున్నారో మీ ఉద్దేశానికి అనుగుణంగా మీరు మంచి వేదికని సెలెక్ట్ చేసుకున్నారు ప్రజలకు సేవ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ద్వారా అయితే పేదవాడికి సహాయం చేయగలదు అనేటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మి మీరు కూడా వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా మిమ్మల్ని కూడా భావిస్తూ అన్ని విధాలుగానే కూడా మీకు అండదండలుగా ఉంటుంది పార్టీ మేము అందరం అనేటువంటిది మనం చేస్తూ నాకు అత్యంత సన్నిహితమైనటువంటి మంత్రి విశ్వరూప్ గారి యొక్క నాయకత్వంలో మీరు జాయిన్ అయినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.